బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎంతో పాపులారిటీని సంపాదించాడు హీరో ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా పెరగడంతో కేవలం టాలీవుడ్ నిర్మాతలే కాకుండా బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్తో సినిమా నిర్మించడానికి క్యూ కడుతున్నారట. అయితే ఇటీవల వచ్చిన ఆదిపురుష సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ని ఎంతో నిరాశకి గురిచేసింది. మొదట్లో ఆదిపురుష సినిమా మంచి కలెక్షన్స్ని రాబడుతూ సూపర్ హిట్ అయినట్టే అని టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత అందులో పాత్రలను దర్శకుడు ఓం రౌత్ వక్రీకరించాడన్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అందుచేత ఒక్కసారిగా ఆదిపురుష్ సినిమా కలెక్షన్లు పడిపోయాయి. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్కి ఇటు తెలుగులో కానీ అటు బాలీవుడ్లో కానీ ఎలాంటి హిట్టు దొరకలేదు. దాంతో ఫ్యాన్స్ ప్రభాస్ రాబోయే సినిమాల మీద దృష్టి పెట్టి ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కొన్ని సినిమాలు చేస్తున్నాడు. వాటిలో డైరెక్టర్ మారుతి సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ మారుతి ముఖ్యంగా కామెడీతో కూడిన సినిమాలను తీస్తాడు. డైరెక్టర్ మారుతి తీసిన సినిమాల్లో భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, లవ్ యూ బంగారం, ప్రేమ కథా చిత్రం, ఇంకా మరెన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అలాంటి మారుతి డైరెక్షన్లో ఒక హారర్ థ్రిల్లర్ మరియు రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్ మిగిలిన సినిమాలతో పోలిస్తే కొంచెం తక్కువ బడ్జెట్తోనే తెరకెక్కుతోందట. పైగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. చివరిగా ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో మంచి కామెడీ పాత్రలో నటించాడు. ఆ తర్వాత ప్రభాస్ తిరిగి పూర్తి స్థాయిలో కామెడీ రోల్ని మారుతి డైరెక్షన్లో వస్తున్న సినిమాలోనే చేస్తున్నాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.